अनिल कुमार यादव गारू प्रेस मीट पेटम जरिगिंदि आ प्रेस मीट लो ना कूतुरु सुगाली प्रीति केस प्रस्तावించడం జరిగింది అన్న అనిల్ కుమార్ యాదవ్ అన్న మీరు ఎవరో రాసిన పేపర్ ని చదవద్దండి ఈ కేసులో ఉన్న వాస్తవాలను మాట్లాడమని నేను అడుగుతా ఉన్నాను ఎందుకు అలా అంటున్నానంటే కేసు 2017 లో జరిగినప్పటికీ నేటి వరకు నాకు ఇలాంటి న్యాయం జరగలేదు మీరు అంటూ ఉన్నారు 2017 లో జరిగింది చంద్రబాబు నాయుడు గారి పేరులో జరిగింది అని అవును 2017 చంద్రబాబు నాయుడు గారి పేరులోనే జరిగింది కానీ 2017 నుంచి ఇప్పటికి ఎన్నో సార్లు మిమ్మల్ని కలిసాం ఎన్నో సార్లు జగన్ మోహన్ రెడ్డి గారికి విన్నవించుకున్నాం అడుక్కున్నాం అయ్యా న్యాయం చేయండి నా కుదురికి అంటే మీరు అప్పటిలో బై ఎలక్షన్స్ లో నంద్యాల బై ఎలక్షన్స్ లో ఉన్నారు అప్పుడు అమ్మా మేము నెక్స్ట్ వచ్చేది మా గవర్నమెంట్ ఏ మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది హామీ ఇచ్చిన తర్వాత మేము ఎదురు చూస్తా ఉన్నాం ఎదురు చూసినట్లుగానే మీరు సీఎం అయిపోయారు సీఎం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మిమ్మల్ని పాదయాత్రలో కలవడం జరిగింది అప్పుడు కూడా మీరు మాట ఇచ్చారు అమ్మ మీ కేసుకి న్యాయం చేస్తాను అని అది కూడా ఎదురు చూసాం ఎదురు చూసి నాకు న్యాయం జరగలేదు అని నాకు తెలిసినప్పుడు అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని నేను అప్రోచ్ కావడం జరిగింది అంతేగాని మీరు చేయించి ఉంటే అనక నేను అన్నగారిని కలిసేదాన్ని కాదు కదా 2017 నుంచి ఇప్పటివరకు కూడా నాకు నేటి వరకు కూడా న్యాయం జరగలేదని చెప్తా ఉన్నాను మరి కేసు విషయానికి వస్తే మీరు చెప్పారు అడిషనల్ వాస్తవాల గురించి చెప్పాలంటే మీరు ఈ కేసు అడిషనల్ రామాదేవి గారికి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతాంది అన్నారు నెంబర్ 1 పాయింట్ కొత్త డీజీపీ గారు వచ్చినప్పటి నుంచి అడిషనల్ ఎస్పీ రామాదేవి గారు ఈ కేసు నుండి తప్పుకున్నారు ఆమె స్వయంగా నాకు ఫోన్ చేసినప్పుడు నేను ఫోన్ ఎత్తడం లేదు ఆ మేడం గారని మళ్ళీ 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 ఫోన్ చేస్తా ఉంటే ఆమె మెసేజ్ పెట్టింది నాకు ఈ కేసుకి సంబంధం లేదమ్మా కొత్త డీజీపీ గారు ఆదేశించారని చెప్పడం జరిగింది నెంబర్ 1 పాయింట్ నెంబర్ 2 పాయింట్ వచ్చేసి ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి గారు ఐపీఎస్ కర్నూలుకు వచ్చిన కొత్త ఎస్పీగా వచ్చినప్పుడు ఆయన ఇంకా ఏం చేశారంటే ఈ కేసుకి చాలా మంచిగా న్యాయం చేశారు ఎలా అంటే మా బంధువుల్లో ఒక అతని కేసుకి సంబంధించిన వ్యక్తిని ఒక అతని తీసుకెళ్లి టార్చర్ పెట్టించి చంపడానికి కూడా ట్రై చేసి అతన్ని రాడ్లతో కొట్టి మరీ ఈ కేసును ఒప్పించారు ఏమని నువ్వే స్కూల్లోకి వెళ్లి రేప్ చేశావని ఒప్పుకోమని నెంబర్ 2 నెంబర్ 3 వచ్చేసి అపాయింట్మెంట్ గురించి మీరు అపాయింట్మెంట్ ఎవరికి ఇస్తున్నారంటే మీకు అనుకూలంగా మీడియాలో మాట్లాడితే ఆ న్యాయం జరిగిపోయిందని అనేసి చెప్పిన వాళ్లకు మాత్రమే మీరు అపాయింట్మెంట్ ఇస్తున్నారు నాకు అపాయింట్మెంట్ 3 సంవత్సరాల క్రితమే కర్నూలుకు వచ్చినప్పుడు మీరు ఫిబ్రవరిలో నా నెత్తి మీద చేయిపెట్టి మీరు చెప్పడం జరిగింది హామీ ఇవ్వడం అమ్మ మీకు నేను అపాయింట్మెంట్ ఇస్తున్నాను ధనంజయ రెడ్డి గారు మిమ్మల్ని తీసుకొచ్చి మాకు అపాయింట్మెంట్ మీకు విజయవాడలో కల్పిస్తారని చెప్పడం జరిగింది నేటికి 3 సంవత్సరాలు కావచ్చింది అయినా ఇప్పటి వరకు కూడా మాకు అపాయింట్మెంట్ కాదు కదా సుగాలి ప్రీతి పేరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నోట్లోంచి నేను వినలేదు జగన్మోహన్ రెడ్డి సీఎం గారు అయిపోయారు తర్వాత మినిస్టర్లు వచ్చారు మీరు కర్నూలుకి ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు మిమ్మల్ని కూడా అయ్యా అని మీ కాళ్ళు పట్టుకుని నేను అడుక్కున్నాను కేసుకి న్యాయం చేయండి అని అడుక్కున్నాను అప్పుడు మీకు నా తల్లి ఘోష కనపడలా ఈ రోజు మీరు ప్రెస్ మీట్ లో అన్నారే ఆ తల్లి ఘోష నాకు వినపడిందని వినపడింటే మీరు ఆ రోజు నాకు మీరు అపాయింట్మెంట్ ఇప్పించి ఆ స్కూల్లో జరుగుతున్న ఆకృత్యాల గురించి మీరు కమిటీ ఎందుకు వేయలేకపోయారు ఆ స్కూల్ ఎందుకు మూపేయలేకపోతున్నారు నా కూతురు లాంటి పిల్లలు ఇంకెంతమందిని బలి చేసుకోవాలి ఆ స్కూల్ అని అడుగుతా ఉన్నాను ఈ తల్లి ఘోష మీకు వినపడలేదు ఈ తల్లి ఘోష కేవలం పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే వినపడింది కాబట్టి ఆయన ప్రతి చోట సుగాలి ప్రీతి కేసును ప్రస్తావిస్తా ఉన్నారు ఆ ప్రస్తావించడం మీకు హాస్యాపదంగా మారింది కాబట్టి ఆయనను మీరు అప్పుడు ఇప్పుడు ఏమంటున్నారంటే ఆ కేసు గురించి మేము న్యాయం చేస్తాం మీరు మాట్లాడడానికి వీలు లేదని ఆయన నోరు కూడా నొక్కాలని చూస్తున్నారు ఇది మీకు సమ్మతమేనా ఇది మీకు మంచిదేనా ఇప్పటికే 6 సంవత్సరాలు అయితే నా కూతుని ఎవరు చంపారు ఎందుకు చంపారు అని తెలియక నా బాధ ఈ తల్లి గుండె విడివేలాడిపోతుంది మీకు కనిపించడం లేదు కదన్నా అన్ని అవాస్తవాలు చెప్తున్నారు మీరు మీడియాకి వెళ్లి ప్రజల్లోకి మీరు వాస్తవాలు తీసుకెళ్ళండి ప్రీతి కేసుకి మీరేమేం చేశారో మీరు మీడియాలో వచ్చి చెప్పండి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మీరు చేసినవి చెప్పండి జీవోస్ ఇచ్చారు సిబిఐకి ఇస్తున్నామని జీవోస్ ఇచ్చారు మీరు కరెక్ట్ గా ప్రొసీజర్ ఫాలో అయింటే ఈ పాటికి సిబిఐ వచ్చి కేసు ఇన్వెస్టిగేషన్ చేసేది కానీ
మీరు ఇస్తున్నామని పైకి చెప్పి వెనకల మాకు కేసుకి అన్యాయం చేస్తానే ఉన్నారు. ఆ జీవో సేవి పనికి రావని ఈ 2 సంవత్సరాల క్రితం మేము సిబిఐ ఢిల్లీకి వెళ్తే చెప్పారు. మీరు రండి, వెళ్దాం ఢిల్లీకి, సిబిఐ ఆఫీస్ కి రండి. అనిల్ కుమార్ అన్న రండి, వెళ్దాం, వెళ్లి కనుక్కుందాం. మీరు సిబిఐకి ఇచ్చిన దానిక కేసు ఎందుకు రాలేదు? మరి మీరు ఇంకొకటి చేశారు. ఈ ప్రభుత్వంలో మాకు జరిగిన ఏమిటంటే, అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం మాకు రావలసిన మానిటరీ బెనిఫిట్స్ ని మీరు ఇచ్చారు. ఇచ్చి సాక్షి పేపర్ లో ఏమిచ్చారు? ప్రీతిబాయ్ కేసుకి పూర్తి న్యాయం చేశామన్నారు. అంటే పూర్తి న్యాయం అంటే చంపిన వాళ్ళు హ్యాపీగా ఉండడం, నాలాంటి బాధితురాలు కుటుంబం ఇంకా కుళ్లిపోవడం, ఇదే నా న్యాయం అంటే ఎలా చెప్పమంటారు న్యాయం జరిగిందని? నా కూతురిని చంపిన వాళ్ళు మీరేమైనా శిక్ష చేపించారా? కనీసం మా స్కూల్ని మూపించారా? ఏమి లేదే. మరి న్యాయం జరిగిందని మీరెలా అంటారు? నన్నెలా ఒప్పుకోమంటారు న్యాయం జరిగిందని? కేవలం నేను న్యాయం జరిగిందని మీడియాలో చెప్పనందుకే నాకు ఇంతవరకు మీరు అపాయింట్మెంట్ ఇవ్వలేదని నాకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే మీరు ప్రియాంక రెడ్డి గారికి జరిగిన అన్యాయాన్ని వెలుగెత్తి చూపించారో, సుగాలి ప్రీతి కనపడలేదు కదా, అది మీరు అంటున్నారే అది మన రాష్ట్రంలోనే కాదు కదా జరిగింది. మరి ఆడపిల్ల జరిగినప్పుడు మీకు మనసు కరిగిందే, మరి నా కూతురు ఒక ఐఏఎస్ ఆస్పిరెంట్, నా కూతురు ఎంతో తెలివైనది, మరి నా పిల్లకి జరిగిన అన్యాయం మీకెందుకు గుర్తుకు రాలేదు అని అడుగుతా ఉన్నాను. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాము, నాకు స్టేట్ పోలీస్ వాళ్ళ మీద నమ్మకం లేదు. ఎందుకంటే వాళ్ళ కేసుకి న్యాయం చేయకపోగా మా కేసు మమ్మల్నే బెదిరించి అన్యాయం చేయడమే మొదలు పెట్టినారు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు, నేటి వరకు కూడా. ఇప్పుడు కొత్తగా కౌశల్ గారు వచ్చారు మా కర్నూలుకి ఎస్పీగా, వచ్చి దాదాపుగా 1 సంవత్సరం అవుతాంది. ఇప్పటికీ అపాయింట్మెంట్ అడిగితే ఆ పాత కేసు కదా, నేనేం చేయగలను, సేమ్ మీరు చెప్పిన డైలాగే కొడుతున్నారు. పాత కేసులు అయితే న్యాయం చేయరా? పాత కేసులు అయితే అమ్మాయిలు చంపేస్తే మీరేం తీసుకోరా అని అడుగుతాను. కాబట్టి ఈ వీడియో ద్వారా నేనేం చెప్పదలుచుకున్నానంటే, కేసు గురించి మీరు ఏవైనా మాట్లాడాలి అంటే వాస్తవాలే మాట్లాడండి. దయచేసి మీకు దండం పెట్టి నేను కోరుకుంటున్నాను, ప్రజల్లోకి వాస్తవాలనే తీసుకెళ్ళండి, అబద్దాలు తీసుకెళ్ళకండి. నా కేసుకి ఇంతవరకు న్యాయం జరగలేదు. Hey guys, do you like this video? Please do like, comment, share, and don't forget to subscribe our channel.